हाय मा पेरु हासनी नेनु ई रोजु मेगामिक्स एला सॉल्व चेयालो चूपिंचबोतुन्नानु मुंदु मीरु मेगामिक्स सॉल्व चेयालनुकुंटे 3x3 रूबिक्स क्यूब खच्चितंगा नेर्चुकोनि उंडाली। 3x3 रूबिक्स क्यूब लो 6 कलर्स अंड 6 साइड्स उंटाई, कानी इंदुलो 12 कलर्स अंड 12 साइड्स उंटाई। इंदुलो चूडंडि 1 2 3 4 5 6 कलर्स उंटाई, इंदुलो 12 कलर्स उंटाई। इंदुलो एज पीसेस एला उंटायो इंदुलो कूडा एज पीसेस अलागे उंटायो। ओक साइड की मनकी एज पीसेस 4 उंटायि, इंदुलो अयिते 5 उंटायि। ओक साइड की मनकी कॉर्नर पीसेस 4 उंटायि, इंदुलो 5 उंटायि। सो इप्पुडु इदि स्क्रांबल चेद्दाम, एला सॉल्व चेयालो चूद्दाम। सो ई स्क्रांबल चेसानु, फर्स्ट स्टेप एंटो चूद्दामु। फर्स्ट मनमु वैट स्टार తీసుకోవాలి। మనం 3x3 రూబిక్స్ క్యూబ్ లో వైట్ క్రాస్ ని ఇలా తెస్తాం కదా, అలాగే ఇందులో వైట్ స్టార్ తేవాలి। సేమ్ 3x3 లో ఎలా చేస్తామో అలాగే చేయాలి, బిగినర్స్ మెథడ్ ఎలా చేస్తామో అలాగే చేయాలి। ఫస్ట్ ఒక ఎడ్జ్ పీస్ సెలెక్ట్ చేసుకోండి, వైట్ ఎడ్జ్ పీస్। వైట్ గ్రీన్ ఉంది, ఈ వైట్ గ్రీన్ గ్రీన్ తో మ్యాచ్ చేయండి। ఇగోండి ఇలా కరెక్ట్ లానే ఉంది కానీ మ్యాచ్ అవలేదు, మ్యాచ్ చేసేయండి। ఇలాగా वैट पैन पे इलाक मैच। नैक्स्ट इंकोक एज पीस सेलैक्टी पर्पल अंड वैट, पर्पल पर्पल तो मैच इला। नैक्स्ट वैट पैन पे। नैक्स्ट इंकोटी ब्लू अंड वैट, ब्लू ब्लू तो मैच इला, मैच मल्ल वैट पैक इला। नेक्स्ट इंको सेलेक्ट चेयंडी रेड अंड वैट, रेड तो मैच पैक तीसुकेल्लंडी। इंकोटी येलो, येलो अंड वैट चूडंडी, इदिगोंडी इक्कड उंदी। येलो अंड वैट येलो तो मैच चेयंडी इला, मैच पैन इला पेट्टुकोंडी। इक्कड ब्लू डिस्टर्ब अयिपोयिंदि कदा, ब्लू नी इला तेच्चुकोंडी। इदि वैट स्टार चेयडं अन्नमाट। इक चूँ वैट स्टार वे अलगे पर्पल पर्पल मैच, ग्रीन ग्रीन मैच, रेड रेड मैच, ब्लू ब्लू मैच अंड येलो येलो मैच। सो स्टार तरवा सेकंड स्टेप मन वैट लेयर अंत चेयर। फर्स्ट लेयर अंत 3x3 रूबिक्स क्यूब फर्स्ट लेयर एलास्मो सेम इंदो फर्स्ट लेयर अलागे चेयर। सो कॉर्नर पीस सेलैक्ट वैट उ, वैट येलो ब्लू, ఈ వైట్ ఎల్లో బ్లూ ని ఎల్లో బ్లూ మధ్యలో పెట్టుకోండి ఇలాగా, ఎల్లో బ్లూ వైట్ ఎల్లో బ్లూ ఇలా పెట్టుకొని, ఈ వైట్ ఎడ్ సైడ్ ఉంది మనకి, రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి, ఆర్ యు ఆర్ డాష్ చేస్తే మనకి ఇలా సెట్ అయిపోతుంది। ఇంకో కార్నర్ పీస్ సెలెక్ట్ చేయండి, బ్లూ రెడ్ వైట్, ఈ వైట్ పీస్ ని బ్లూ రెడ్ మధ్యలో ఇలా పెట్టుకోవాలి। ఇప్పుడు మనకి వైట్ హెడ్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ అయితే ఈ ఫార్ములా f డాష్ u డాష్ f ఇలా అప్లై చేస్తే మనకి సెట్ అయిపోద్ది। నెక్స్ట్ ఇంకో కార్నర్ పీస్ సెలెక్ట్ చేయండి, ఇది కొంచెం చూడండి, గ్రీన్ పర్పుల్ వైట్, ఈ గ్రీన్ పర్పుల్ వైట్ ని గ్రీన్ పర్పుల్ మధ్యలో పెట్టుకోండి ఇలా పెట్టుకోండి। ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, f డాష్ u డాష్ f అప్లై చేస్తే ఇక్కడ సెట్ అయిపోద్ది। ఇంకోటి ఇంకో కార్నర్ పీస్ ఇది చూడండి, పర్పుల్ yellow white, ఈ పర్పుల్ yellow white ని పర్పుల్ yellow white మధ్యలో పెట్టుకోండి ఇలాగా, రైట్ సైడ్ ఉంది కదా r u r డాష్। ఇంకో సిచువేషన్ ఏంటంటే మనకి టాప్ లో వస్తది వైట్, టాప్ లో వస్తే ఈ ఫార్ములా అప్లై చేయాలి, r u u r డాష్ u డాష్ r u r డాష్ ఈ ఫార్ములా అప్లై చేయండి। అంతే మనకి ఫస్ట్ లేయర్ అయిపోయింది వైట్। ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే మనకి సెకండ్ లేయర్ చేయాలి। 3x3 లో సెకండ్ లేయర్ ఎలా చేస్తామో సేమ్ అలాగే చేయాలి, బిగినర్స్ మెథడ్స్ యూస్ చేసి। ఇందులో పీసెస్ సర్చ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఈజీగానే ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది ఈ మెగామిక్స్। ఒక 2 కలర్స్ సెలెక్ట్ చేసుకోండి, డార్క్ కలర్స్ ఫస్ట్, డార్క్ కలర్స్ చేస్తాం మనం ఇప్పుడు। డార్క్ కలర్స్ లో 2 కలర్స్ సెలెక్ట్ చేసుకోండి, నేను పర్పుల్ అండ్ yellow సెలెక్ట్ చేసుకుంటున్నాను, పక్కపక్కన అడ్జసెంట్ గా ఉన్న కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి।
ఆ ఎడ్జ్ పీస్ ఎక్కడ ఉందో వెతకండి. ఇదిగోండి ఇక్కడే ఉంది. ఈ పర్పుల్ పర్పుల్తో మ్యాచ్ చేయండి. ఇలాగా మ్యాచ్ చేసిన తర్వాత ఇది మనకి ఎల్లో రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఫార్ములా యూజ్ చేయండి. యూఆర్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్ యూ ఎఫ్ ఇలా మనకి అప్లై చేస్తే ఇలా వస్తుంది అన్నమాట. అడ్జసెంట్గా మ్యాచ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకోటి ఇంకో టూ కలర్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎల్లో బ్లూ, ఎల్లో బ్లూని వెతకండి. ఇంకో ఎడ్జ్ ఎడ్జ్ పీస్ని ఎల్లో బ్లూని వెతకండి. ఇదిగో ఇక్కడ ఉంది. ఇది ఇలా తిప్పుకుంటే ఇక్కడ బ్లూ వస్తుంది కదా, బ్లూ బ్లూ బ్లూని మ్యాచ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎల్లో లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంటే ఈ ఫార్ములా యూ డాష్ ఎల్ యూ ఎల్ డాష్ సారీ యూ డాష్ ఈ ఫార్ములా అప్లై చేయండి. యూ డాష్ ఎల్ డాష్ యూ ఎల్ యూ ఎఫ్ యూ డాష్ ఎఫ్ డాష్ చేస్తే మనకి ఇక్కడ సెట్ అయిపోద్ది. అలాగే అన్ని ఎడ్జ్ పీసెస్ చేసేయాలి. ఇక్కడ చూడండి రెడ్ బ్లూ, రెడ్ రెడ్ మ్యాచ్ అయిపోయింది కదా. ఇది బ్లూ లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంటే ఈ ఫార్ములా యూ డాష్ ఎల్ డాష్ యూ ఎల్ యూ ఎఫ్ యూ డాష్ ఎఫ్ డాష్ ఫార్ములా అప్లై చేస్తే సెట్ అయిపోద్ది. అన్నీ అలాగే చేయాలి. సో ఇలాగ మనము సెకండ్ లేయర్ కూడా ఇలాగే చేసుకుంటాం. 3x3 రూబిక్స్ క్యూబ్లో ఎలా చేస్తామో అలాగే చేసుకుంటాం. ఫోర్త్ స్టెప్ ఏంటంటే మనకి టూ లేయర్స్ అయిపోయాయి ఇలాగా డార్క్ కలర్స్. ఇప్పుడు లైట్ కలర్స్లోకి రావాలన్నమాట. లైట్ కలర్స్ ఏంటి, పింక్ లైట్ పింక్ గ్రీన్ కలర్ స్కై బ్లూ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇది ఇవి లైట్ కలర్స్ ఇందులో. సో ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం లైట్ కలర్స్ని డార్క్ కలర్స్ని అటాచ్ చేయాలి. ఇలాగా చూడండి ఇలాగా ఈ పింక్ బ్లూ రెడ్ అలాగా. నెక్స్ట్ ఈ పీస్ని వదిలేయాలి, ఈ పీస్ ఈ దీన్ని వదిలేయాలి. నెక్స్ట్ క్రీమ్ రెడ్ గ్రీన్ మళ్ళీ దీన్ని వదిలేయాలి. ఒకటి ఒకటి స్కిప్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి, పింక్ కలర్. ఇప్పుడు ఫస్ట్ పింక్ ఎడ్జ్ పీస్ సాల్వ్ చేస్తాం, పింక్ బ్లూ. తర్వాత పింక్ బ్లూ రెడ్ కార్నర్ పీస్ సాల్వ్ చేస్తాం. తర్వాత పింక్ రెడ్ ఎడ్జ్ పీస్ సాల్వ్ చేస్తాం. ఫస్ట్ పింక్ బ్లూ ఎడ్జ్ పీస్ ఒకటే వెతకండి. ఆ ఎడ్జ్ పీస్ ఇక్కడ ఉంది. ఇది ఎక్కడున్నా ఇలా పింక్కి పింక్కి మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసి ఈ బ్లూ కదా బ్లూని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇప్పుడు పింక్ బ్లూ ఎడ్జ్ పీస్ అయిపోయింది. నెక్స్ట్ కార్నర్ పీస్ వెతకాలి, పింక్ బ్లూ అండ్ రెడ్ ఈ కార్నర్ పీస్ వెతకండి. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. దీన్ని సిల్వర్ కలర్ లేయర్లోకి తెచ్చుకోవాలి. ఇలాగా ఇక్కడ తెచ్చుకొని మనకి ఇక్కడ కదా కావాలి, ఇక్కడ పెట్టుకోవాలి మనం. దీనికి ఆపోజిట్ ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోండి. ఆ కార్నర్ పీస్ పెట్టుకుని మనకి ఇలా పట్టుకోండి క్యూబ్. డౌన్లో ఏ కలర్ ఉంది, బ్లూ కలర్. బ్లూ కలర్ ఈ కార్నర్ పీస్లో ఎక్కడ ఉంది, టాప్. ఇందాక చెప్పినట్టు ఆ టాప్ లేయర్ ఫార్ములా అప్లై చేయండి. ఆర్ యూయూ ఆర్ డాష్ యూ డాష్ ఆర్ యూ ఆర్ డాష్ చూస్తే ఇక్కడ సెట్ అయిపోద్ది ఇలాగా. నెక్స్ట్ ఇంకొక ఇది పింక్ అండ్ రెడ్ ఈ ఎడ్జ్ పీస్ వెతకండి. ఇలాగా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నద మనకి ఇక్కడ కావాలి కదా, ఇక్కడ పెట్టుకోవాలి ఈ పింక్ పింక్ మ్యాచ్ అయ్యేటట్టు. ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఇలా వచ్చిందనుకోండి, ఇలా వస్తే మనకి ఇక్కడ మ్యాచ్ అవుద్ది కదా. అప్పుడు ఇది చూడండి ఇలా లెఫ్ట్కి తిప్పి ఇలా ఫ్రంట్ది ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పితే మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి రెడ్ ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలంటే ఈ దీన్ని ఇలా కదిపి ఇలా హైడ్ చేయండి దీన్ని ఇక్కడ. నెక్స్ట్ ఇది ఇక్కడ తేయండి, మళ్ళీ ఇది పైకి పెట్టేయండి. ఇలా తిప్పేసుకుంటే మనకి ఇలా సాల్వ్ అయిపోద్ది అన్నమాట. ఇది నెక్స్ట్ ఇది వదిలేయాలి. నెక్స్ట్ క్రీమ్ కలర్ ఈ దీన్ని వదిలేసి ఈ మూడు చేయాలన్నమాట. ఇలాగా క్రీమ్ కలర్ రెడ్ కలర్ ఎడ్జ్ పీస్ వెతకండి. ఇక్కడ ఉంది,
దీన్ని క్రీమ్ క్రీమ్ తో మ్యాచ్ చేయండి. మ్యాచ్ చేసి రెడ్ ఉంది కదా, రెడ్ ని రెడ్ ప్లేస్ లో పెట్టేసుకోండి. అలాగా ఇప్పుడు ఎడ్జ్ పీస్ వచ్చింది, మనకు కార్నర్ పీస్ కావాలి. క్రీమ్ రెడ్ అండ్ గ్రీన్ కార్నర్ పీస్ ఎక్కడ ఉందో వెతకండి. మనకి కార్నర్ పీస్ ఎక్కడ ఉన్నా టాప్ లేయర్ లోకి తెచ్చేసుకోవాలి. ఇలా ఇదిగోండి, ఇక్కడ తెచ్చుకోండి. మనకి ఇక్కడ కావాలి కదా, ఇక్కడ పెట్టుకోవాలి కార్నర్ పీస్. ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా క్యూబ్ని పట్టుకోండి. కిందన ఏ కలర్ ఉంది? రెడ్ కలర్. రెడ్ కలర్ ఎక్కడ ఉంది? ఈ కార్నర్ పీస్ లో టాప్ లో ఉంది. టాప్ లేయర్ ఫార్ములా అప్లై చేయండి. ఆర్ యుర్ డాష్ యు డాష్ ఆర్ యు ఆర్ డాష్. ఇప్పుడు చూడండి ఇక్కడ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ క్రీమ్ అండ్ గ్రీన్ ఎడ్జ్ పీస్ కావాలి. ఎడ్జ్ పీస్ ఎక్కడ ఉందో వెతకండి. ఎక్కడ ఉంది? ఇలా చూస్తే మనకి ఇక్కడ కావాలి కదా, ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ ఇందాక ఏం చెప్పాను, ఇది పక్కకు జరిపి ఇది హైడ్ చేసి నెక్స్ట్ ఇది ఇక్కడ రావాలి. ఇది పైకి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది. అలాగే అన్నీ చేయాలి. నెక్స్ట్ ఈ లాస్ట్ది ఇక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. ఈ లాస్ట్ది చాలా కేర్ఫుల్గా చేయాలి, లేకపోతే అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. లాస్ట్ది నెక్స్ట్ ఇది ఫస్ట్ ఎడ్జ్ పీస్ ఎలా చేస్తామో అలాగే చేయాలి. ఇదిగోండి గ్రీన్ అండ్ యెల్లో టాప్ లేయర్ కూడా తెచ్చుకోండి. గ్రీన్ గ్రీన్ మ్యాచ్ చేయండి. మ్యాచ్ చేసి ఇది ఇక్కడ పెట్టుకోండి. మళ్ళీ డిస్టర్బ్ అయిపోయింది కదా, ఇలా పెట్టేసుకోండి. నెక్స్ట్ కార్నర్ పీస్ ఎలా చేయాలంటే, కార్నర్ పీస్ వెతకండి. బ్లూ బ్లూ యెల్లో అండ్ గ్రీన్ కార్నర్ పీస్ వెతకండి. ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ తెచ్చుకోవాలి కదా. మనం ఇలాగా తెచ్చేసుకుంటే ఇది పాడైపోతుంది. అంటే చూడండి, మనకి ఇలా తెచ్చుకుంటే టాప్ లేయర్ ఫార్ములా వస్తుంది. టాప్ లేయర్ ఫార్ములా అప్లై చేయాలి. కానీ అలా చేస్తే మనకి ఇక్కడ పాడైపోద్ది. నెక్స్ట్ ఇలా రైట్ సైడ్ ఫార్ములా వచ్చినా మనకి పాడైపోద్ది ఇది. సో ఎప్పుడు చూసినా మనకి లెఫ్ట్ సైడ్ ఫార్ములా ఈ పెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవాలి ఇది. అంటే ఇలా ఇలా పెట్టుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఎఫ్ డాష్ యు డాష్ ఎఫ్ అప్లై చేస్తే మనకి ఇదేం పాడవ్వలేదు. ఇది మళ్ళీ ఇలా బ్యాక్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఎడ్జ్ పీస్ కావాలి. ఈ ఎడ్జ్ పీస్ వెతకండి, ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ తేవాలంటే ఇలాగా ఇలా పెట్టాలి. పెడేస్తే మనకి వస్తుంది. హైడ్ చేసి ఇది ఇక్కడ పెట్టి మళ్ళీ పైకి పెట్టేసి ఇలా పెట్టేసుకోవాలి. అంతే. ఈ త్రీ కలర్స్ ఫైవ్ కలర్స్ అయిపోయేలాగా. ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే, మనము ఇక్కడ ఫస్ట్ లేయర్ ఎలా చేసామో ఇక్కడ కూడా ఫస్ట్ లేయర్ ఎలా చేయాలి. ఇదిగోండి, ఇది ఫస్ట్ లేయర్ అంటాం మనం. ఇలాగా ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ని పెట్టేయాలన్నమాట. ఎక్కడ ప్లేస్లో అక్కడ చూడండి, పై లేయర్లో సిల్వర్ కలర్ లేయర్లో సిల్వర్ లేని కార్నర్ పీస్ ఏదైనా సెలెక్ట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ సిల్వర్ లేదు కదా, ఈ కార్నర్ పీస్ పింక్ క్రీమ్ అండ్ రెడ్ ఈ ఇది పింక్ క్రీమ్ అండ్ రెడ్ మధ్యలో పెట్టుకోండి. ఇలాగా పెట్టుకోండి. రెడ్ ఎడ్ సైడ్ ఉంది మనకి, లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంటే ఈ ఫార్ములా ఎఫ్ డాష్ యు డాష్ ఎఫ్ చూడండి. నెక్స్ట్ ఇంకొక కార్నర్ పీస్ సిల్వర్ కలర్ లేండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, క్రీమ్ బ్లూ అండ్ గ్రీన్. ఇది క్రీమ్ బ్లూ అండ్ గ్రీన్ మధ్యలో పెట్టుకోండి. ఇప్పుడు కింద ఏ కలర్ ఉంది మనకి? గ్రీన్. గ్రీన్ ఎడ్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. గ్రీన్ ఎడ్ సైడ్ ఉంది మనకి, రైట్ సైడ్ ఉంది ఇక్కడ. సో రైట్ సైడ్ ఫార్ములా ఆర్ యు ఆర్ డాష్ చూడండి. నెక్స్ట్ ఇంకోటి సిల్వర్ కలర్ లైన్ కార్నర్ పీస్ ఇక్కడ ఉంది చూడండి. ఇది గ్రీన్ పింక్ అండ్ బ్లూ మధ్యలో పెట్టుకోండి. బ్లూ కలర్ కింద ఏ కలర్ ఉంది? బ్లూ కలర్. బ్లూ కలర్ రెడ్ సైడ్ ఉంది, రైట్ సైడ్. సో రైట్ సైడ్ ఫార్ములా ఆర్ యు ఆర్ డాష్ ఆర్ యు ఆర్ డాష్. నెక్స్ట్ ఇంకోటి సెలెక్ట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఉంది, యెల్లో ఆరెంజ్ అండ్ గ్రీన్. ఇది కింద ఏ కలర్ ఉంది? యెల్లో. యెల్లో ఎడ్ సైడ్ ఉంది, ఇందులో లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఫార్ములా యూస్ చేయండి. ఎఫ్ డాష్ యు డాష్ ఎఫ్ యూస్ చేస్తే ఇక్కడ సెట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకొకటి ఇదిగోండి చూడండి, పర్పుల్ ఆరెంజ్ అండ్ బ్లూ. ఇది పర్పుల్ ఆరెంజ్ అండ్ బ్లూ మధ్యలో పెట్టుకోండి.
కిందనే కలర్ ఉంది పర్పుల్ పర్పుల్ ఎట్ సైడ్ ఉంది టాప్స్ టాప్ లో ఉంది టాప్ లో అంటే ఈ ఫార్ములా ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఆర్ యు ఆర్ డాష్ చూడండి సెట్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ లేయర్ చేయాలన్నమాట సెకండ్ లేయర్ చేయాలి లాస్ట్ టైం ఇక్కడ ఎలా చేసామో సెకండ్ లేయర్ ఇక్కడ కూడా అలాగే చేయాలి సెకండ్ లేయర్ టాప్ లో సిల్వర్ కలర్ లేయర్ని ఎడ్జ్ పీస్ సెలెక్ట్ చేయండి ఇదిగోండి ఇది పింక్ పింక్ మ్యాచ్ చేయండి మ్యాచ్ చేసిన తర్వాత ग्रीन कलर एट साइड उंदी लेफ्ट साइड उंटे फार्मूला यू डैश एल डैश यू एल यू एफ यू डैश एफ डैश सेट अयिपोयिंदि चूडंडि अलागे सेकंड लेयर चेयालि सिक्स्थ स्टेप एंटंटे टॉप लेयर टॉप लो सिल्वर कलर तेवाली इंदुलो 3x3 रूबिक्स क्यूब लो मनमु येलो कलर एला तेस्तामो टॉप लो इंदुलो कूडा सेम अलागे तेवाली टॉप लो सो एला तेवालो चूद्दाम मन की इंद्रो फोर कंडीशन्स उंटाई एल शेप माइनस प्लस एंड डॉट इंद्रो कोड़ा सेम अलागे उंटाई इंद्रो एल शेप वच्चिंदन्नमाट एल शेप वस्ते इला तिप्पुकोनी एफ आर यू आर डैश यू डैश एफ डैश चूडंडी इला वस्तदन्नमाट इक्कड इक्कड लाइन फॉर्म अवुद्दि इक्कड उंटदनि मनकि इंको एज पीस ఇప్పుడు ఇలా వచ్చినా ఇలాగే పెట్టుకోవాలి మనం ఇలా వచ్చింది లైన్ ఉంది కానీ ఇక్కడ ఎడ్జ్ పీస్ లేదు ఇక్కడ చూడండి లైన్ ఉంది ఎడ్జ్ పీస్ ఉంది ఇలా పెట్టుకొని మళ్ళీ అదే ఫార్ములా ఎఫ్ ఆర్ యు ఆర్ డాష్ డాష్ ఎఫ్ డాష్ ఇప్పుడు చూడండి స్టార్ అయిపోయింది స్టార్ వచ్చింది నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎడ్జ్ పీసెస్ దేని ప్లేస్ లో అవే ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ ఓన్లీ గ్రీన్ ఒకటే ఉంది अट्लीस्ट टू कलर्स उंडाली इकड़ ग्रीन ओकटे उंदी इला तिप्पुकोंडी इकड़ ऑरेंज एंड क्रीम उंदी सो इला पेट्टुकोनी ऑरेंज एंड क्रीम नी इला पेट्टुकोनी आर यू आर डैश यू आर यू डैश आर डैश इला चूस्ते मनकि इकड़ ऑरेंज ओकटे उंदी इला तिप्पुकोंडी कुंटे एं लेवु इला तिप्पुकोंडी मल्ली ఇక్కడ ఉన్నాయి చూడండి బ్లూ అండ్ క్రీమ్ ఈ రెండు కలర్స్ ఉన్నాయి సో ఇలా పెట్టుకొని ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ యు డాష్ ఆర్ డాష్ ఇలా చూస్తే ఇక్కడ బ్లూ ఆరెంజ్ గ్రీన్ పింక్ అండ్ క్రీమ్ మొత్తం అన్ని సెట్ అయిపోయి ఇప్పుడు టాప్ లో సిల్వర్ కలర్ తేవాలన్నమాట ఎలా తెస్తాం ఇది టాప్ లో సిల్వర్ కలర్ ఉంది కదా ఇలా పెట్టి మనం ఇలా పెట్టి క్యూబ్ ని సిల్వర్ కలర్ రైట్ సైడ్ ఉంది కదా टू टाइम्स यूज चेयाली फार्मुला इप्पुडु ओक फार्मुला चेप्तानु अक्कडन टू टाइम्स यूज चेयाली ओकवेळ लेफ्ट साइड इला उंटे लेफ्ट साइड फोर टाइम्स यूज चेयाली सो आ फार्मुला एंटंटे आर यू आर डैश यू डैश आर यू आर डैश यू डैश किंदन सिल्वर वच्चिंदि इक्कड उंडि ई इदि इला तिप्पि मल्ली सेम फार्मुला फोर टाइम्स यूज चेयाली आर यू आर डैश यू डैश 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 यूज मन की इकड़ा सिल्वर वन इन मन एज पीस अड़ेकोवाली इलाको नैक्स्ट इला मल्ल इध पैक इकड़ी आर यू आर डैश इकड़ा ये कलर्स ऑरेंज ब्लू एंड सिल्वर सिल्वर रोदलेंडे ऑरेंज ब्लू एज पीस इकड़ा इकड़ा पेट्टुकोवाली इदिगोंडी ऑरेंज ब्लू पेट्टेसुकोनी इदि इक्कडिकि रावाली मनकि आर यू डैश आर डैश चेस्ते इक्कडिकि वस्तुंदि मल्ली इला तिप्पुकोंडी इदि चूडंडि सिल्वर कलर आर यू आर डैश चेस्ते मनकि ग्रीन अंड ऑरेंज नि इक्कड पेट्टुकोवाली मनं ऑरेंज अंड ग्रीन अंड ऑरेंज सो इदि मन की इक इला क्यूब सॉल्व थैंक यू फॉर वाचिंग इधी मेगामिक्स एला सॉल्व चेलो ईजी मेथड चाला ईजी अन्ट इन ने चाला ईजी 3x3 इलागे सेम इध ने चाला ईजी थैंक यू